మొట్టమొదటి గాయనిని ఆహ్వానిద్దాం. అమ్మా, ఫైనల్స్కి వచ్చాం కదా, ఎలా ఉంది నీ మానసిక పరిస్థితి ఇప్పుడు? చాలా బాగుంది. ఎక్సలెంట్, అదే కావాలి నాకు. శృతి ఎంపిక చేసుకున్న పద్యం వీరాభిమన్యు సినిమా నుంచి, కేవి మహదేవన్ గారి స్వర సారథ్యంలో, తిక్కనా మాచుల వారు రాసినటువంటి భారతంలోని పద్యం. సుశీల గారు పాడారు ఈ శీర్ష పద్యాన్ని. ఈ వెంట్రుకలు పట్టి ఈడ్చిన ఏ పాత్ర పాడుతుంది? ద్రౌపదీదేవి. తయారా? ఇప్పుడు అంత గట్టిగా ఆ శపథాన్ని నిర్వహిస్తున్నావు. శుభం భూయా. అన్నా చూడు, ఆ దుష్ట దుశ్యాసనని వేళ్లలో చిక్కి సగం తెగిపోయిన కుంతలాలు చూడు. ఈ వెండ్రుకలు వట్టి ఈడ్చిన ఆ చేయి తొలుతగా ఓరిలో దుష్టసేను తను వింతలింతలు తునియలై చెదరి రూపడియున్నగని జుడుకారుగాక ఎలుపాల బొనుబడునట్టి చిచ్చేయిది పెనుగద వట్టిన భీమసేను బాహుబలంబును పాటించి గాండేవమనునొక విల్లెప్పుడును వహించు కర్రి విక్రమంబు గాల్పనే. ధర్మనందనుండు నేను రాజరాజు పీనుంగు గన్నార కానబడయమైతిమేని రాజరాజు పీనుంగు గన్నార కానబడయమైతిమేని కృష్ణ. కార్యక్రమం మొదలెట్టడమే ఒక శబసంతో మొదలెట్టామన్నమాట. నా దృష్టిలో తెలుగువారికి సొంతమైనది ఛందోబద్ధమైనటువంటి పద్యం. మిగతా వాళ్ళకి పద్య అనేటటువంటి ఒక ప్రక్రియ కన్నడంలో ఉంది, కానీ దానికి ఛందస్సు ఉందో లేదో నాకు తెలియదు. మణిప్రవాళం అంటారు, ఒక పద్యంలాగా పాడేయడమే, అది గేయం కావచ్చు, కానీ ఛందోబద్ధమైనటువంటిది మాత్రం తెలుగువారికి సొంతమని నా అభిప్రాయం. తప్పైతే ఎవరన్నా పెద్దలు నన్ను సరిదిద్దుతారు, అది నేను తర్వాత పక్కపాడుతా తీయగలవు కూడా చెప్పుకుంటాను. నీకు సందర్భం తెలిసింది, సందర్భం తెలిసింది. ద్రౌపది దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చాడు కాబట్టి అతని మీద కోపంతో శాపం పెడుతూ యుద్ధంలో వాడికి ఏం జరగాలి శాస్తి అనేటటువంటి చెప్తుంది. అన్నను గురించి అన్నకు కూడా చెప్తుంది అన్నమాట కృష్ణ పరమాత్మకి. నువ్వు పాడిన పద్ధతిలో ఆ రసం చక్కగా చిప్పిలింది, అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. పై స్థాయిలో పాడుతున్నప్పుడు మొట్టమొదటిసారి వేదిక ఎక్కగానే ఫైనల్స్ అయినా ఇన్నాళ్ళు పాడిన ఒక చిన్న గుండె గాత్రం లయ తప్పడం అనేటటువంటిది జరుగుతుంది. పై స్థాయికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డావు, గొంతుగా బ్రేక్ అయినా పర్వాలేదు, ఎందుకంటే అది ఆ కోపంతో ఆక్రోషంతో చెబుతున్నప్పుడు అలా రావడంలో తప్పే లేదు. ఆ ఇబ్బంది వల్ల కొంచెం శృతి అటు ఇటు అయింది. చివరికి వచ్చేసరికి కాస్త ఓపిక తగ్గినట్టు అనిపించింది. మీ లేత కంఠాల్లో ఇలాంటి పద్యాన్ని పాడడమే గొప్ప విశేషం. తర్వాత రాజరాజు రాజరాజు పీనుంగు గన్నారకాన, అక్కడ కమా పెట్టి గన్నారకాన అంటున్నాం. అది సంధి ఉన్నప్పుడు రాజరాజు పీనుంగు గన్నారగాన అన్నప్పుడు సరిపోతుంది. నువ్వు పీనుంగు అని వదిలినప్పుడు కన్నారగాన, మిగతా వేరే ఎక్కడా కూడా ఉచ్చారణ దోషం లేదు. అది నాకు కావాల్సింది.